సార్, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి విజయవాడ వాసిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకున్నారా, లేదంటే టీడీపీ జనసేన వీళ్ళు అధికారంలోకి వస్తారు? ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. పేదవారు అందరూ ఈ యొక్క గవర్నమెంట్లో చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా అందుతున్నాయి. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఆనందంగా ఉన్నాడంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వల్లనే. జనాలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా 2024 ఎలక్షన్ చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులో వచ్చినా ఎలా వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింహంలాగా సింగిల్గానే వస్తారు. వారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పి మేమందరం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారని చేసిన అభివృద్ధి, మరలా సీటిస్తే గెలిచే అవకాశం ఉన్నాయా? మీ నియోజకవర్గం గురించి ఏం చెప్తారు? 100% మా ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలుస్తారు. మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు పేద ప్రజల కోసమే నిత్యం ఆయన త్రపిస్తూ ఉంటారు. పేదవారికి ఏ ఆపదుందన్నా కానీ ఎంపటనే ఆయన అది ఏంటన్నది ఆ సమస్య పరిష్కారం కోసం ఎంపటనే కృషి చేస్తారు. వారు మళ్ళీ 2024 సీటు 100% ఆయన గెలుస్తారు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి మెజార్టీతో గెలుస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గారు నిన్న తడగొట్టి మేసలు కూడా మెలేస్తున్నారు, ఈరోజు విజయలు కూడా వేస్తున్నారు. అంటే ఒక పెద్దల సభ ఉండి అటువంటి సభలో ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు అలా చేయడం గురించి మీరు ఏం చెప్పారు? ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఇంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగారు కూడా సీఎంగా చేశారు. వారు అప్పుడు వాళ్ళు ఎంత ఉందోదనంగా చట్టసభల్లో బిహేవ్ చేశారు. ఆయన ఒక మాజీ సీఎం గారు కొడుకై ఉండి చట్టసభల్లో కనీసం అలా బిహేవ్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన సినిమాలో లాగా తొడలు కొడటం, విజులు వేయటం ఇవన్నీ సరికాదని చెప్పేసి మేమందరం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Download the app now.